సమీపంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీని అభివృద్ధి చేయాలని రైతుల విజ్ఞప్తి మేరకు తొర్రూరులో ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డులో క్రయ విక్రయాలు జరగక మార్కెట్ అభివృద్ధి చెందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. ప్రధానంగా అత్తిదారు కారీదారు లేకపోవడం వల్ల రైతులు మార్కెట్ కి సరుకులు తీసుకురావడం లేదని మార్కెట్ అధికారులు తెలిపారు. ఇది ఇలా ఉండగా మార్కెటింగ్ శాఖ ద్వారా రైతుల ఉత్పత్తులను ఏమీ పట్టనట్టు ఉండడం వల్ల మార్కెట్ అభివృద్ధి చెందకుండా నిరుపయోగంగా ఉందని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ రైతులకు అందుబాటులో ఉన్న నిరుపయోగంగా ఉంటుందని దానిని దృష్టిలో పెట్టుకుని జిల్లా అధికారులు మార్కెట్ లో రైతుల ఉత్పత్తులు జరగాలని కోరారు. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మార్కెట్ ఫీజు అనుకున్న దాని ప్రకారంగా మార్కెట్ ఇచ్చింది. 2018 చెక్ పోస్ట్ వ్యవసాయ మార్కెట్ మన మార్కెట్ పరిధిలో 4 మండలాలు ఉన్నాయి. 2 చెక్పోస్టులు ఉంటాయండి. 2 చెక్పోస్టులలో ఒకటి పాల కేంద్రం, ఒకటి దంతాలపల్లి చెక్ పోస్ట్. ఈ 2 చెక్పోస్టులతోటి మన ఆదాయం సమకూరుస్తుంది. దాదాపు 2 చెక్పోస్టుల నుంచి ఒకటి 50 లక్షలు 90 లక్షలు 90 లక్షల దాకా అవి చెక్ పోస్ట్ ఆదాయమే మనకు ఏడాదిగా వచ్చేస్తుంది. ఐకేపి సెంటర్ల ద్వారా కూడా 20 లక్షలు టోటల్ గా 40 లక్షల దాకా ఐకేపి సెంటర్ ప్యాడీ నుంచి మార్కెట్ చేసుకొస్తుంది. 14 లక్షల చిల్లర ఇయర్ మన గవర్నమెంట్ సీసీ కొనుగోలు ద్వారా మార్కెట్ చేసి వచ్చింది. టోటల్ గా ఇయర్ 1.52 కోటి రూపాయలు మార్కెట్ జమ అయింది. మార్కెట్ లో వ్యవసాయ అంటే నాన్ ఫంక్షన్ స్టార్టింగ్ నుంచి కూడా అల్లనే ఉంది. నాన్ ఫంక్షన్ మార్కెట్ ఒకవేళ మార్కెట్ కనుక వచ్చేది ఉంటే సర్కులు అనుకూలంగా ఫార్మర్స్ కనుక వ్యవసాయ మార్కెట్ వచ్చేది ఉంటే జరుగుతాయి. ఇక్కడ అనుకూలంగా వేబ్రిడ్జ్ కూడా ఉన్నది. మన మార్కెట్ కూడా నాబార్డు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. రైతు పని పథకం కూడా అంతకుముందు 76 లక్షల దాకా ఇచ్చారు. ఇది రైతు రుణం రైతు సరిపేసుకుని ఈ సంవత్సరం కూడా ఒక 18-19 మెంబర్స్ రైతులు 30-35 లక్షల దాకా లోన్ సదుపాయం పొందినాము. ఇతర ఒక 6 నెలల వరకైతే వాళ్ళకు ఏమి ఇంట్రెస్ట్ కూడా ఉండేది. వాళ్ళ రకంగా మన మార్కెట్ ఉన్న వెసులుబాటు వాళ్ళు రైతులు వినియోగించుకుంటున్నారు. మార్కెట్ నడవాలంటే మార్కెటింగ్ శాఖ ఏ విధంగా ఏ విధంగా ఏం చేయబోతుంది రేపు, అంటే మార్కెట్ నడిపేయాలంటే ఫస్ట్ సార్ వ్యవసాయ అనుకూలంగా రైతులకు ఇక్కడ కమర్షియల్ గా పంట క్రాప్ చేయబట్టి వరంగల్కు ఎక్కువ అలవాటు చెందిండు. మన ఇంకోటి ఏంటంటే పక్క ఉన్న కేశంతం మార్కెట్, మహిబాద్ మార్కెట్, తిరుమలగిరి మార్కెట్, చుట్టుపక్కల గమల మేము అనుకునే సదుపాయాలకు అక్కడ వెళ్తారు. అట్లా ఆ రకంగా కూడా రైతులు అక్కడ వాళ్ళకు వినియోగం కమిషన్ అర్థదార వ్యవస్థ లేదు వల్ల అక్కడికి ఎక్కువ రైతులు మొగ్గు చూపడానికి వివరంగా ఉందో అట్లా చూపెడుతున్నారు. అర్థదార వ్యవస్థ ప్లస్ ఖరీదాలు కూడా అనుకూలంగా ఉండాలంటే రైతులు క్రమేపీ వచ్చేయడానికి అవకాశం ఉంటుంది.